హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ డ్రిక్స్ లక్ష్మి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకుందాము చాలామంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్సు మా పాపకు పన్నెండోళ్ళు వచ్చినాయి ఇంకా రజస్వాళ్ళు అవ్వలేదు అలాగే పదిహేనో సంవత్సరం వచ్చేసింది ఇప్పటికీ అవ్వలేదు అలాగే ఒక వీడియోలో మీరు చెప్పిన చిట్కా యూజ్ చేసాము అయినా కానీ ఇంకా అవ్వలేదు ఇలాంటి విషయాలన్నీ అడుగుతున్నారనమాట వారందరి కోసం ఈరోజు ఈ వీడియో ఏంటంటే వాళ్ళ వాళ్ళ జన్యుపరమైన మార్పులను బట్టి వాళ్ళు తినే ఫుడ్ని బట్టి వాళ్ళు తిరిగే వాతావరణాన్ని బట్టి ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క ఏజ్లో అనేది మెష్యూర్ అవుతారు అలాగే ఇంకొకటి ఏంటంటే అందరి పిల్లలు ఒకటే ఏజ్లో మెష్యూర్ అవ్వాలని లేదు వాళ్ళు తినే ఆహారం ఎంత మంచిదైనా కూడా కల్తీ ఫుడ్డే మనం తీసుకునేది అది మీరు గమనించాలి వాటిలో వివిధ రకాలైన రసాయనిక పదార్థాలు ఉంటాయి అవి ఏంటంటే అయితే తొందరగా మెచ్యూర్ అయ్యేలా చేస్తాయి లేకపోతే లేటుగా మెష్యూర్ అయ్యేలా చేస్తున్నాయి అన్నమాట ఏ పదార్థాలు ఎవరి శరీరంలో ఎలా మార్పులు వచ్చి వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది మన చేతుల్లో అయితే ఏమీ లేదు ఇంకొక విషయం ఏంటంటే వంద మంది పిల్లల్లో యాభై మంది వరకు వాళ్ళ వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఐ మీన్ కుటుంబంలోని అమ్మ లేకపోతే అమ్మమ్మ నానమ్మ మేనత్తలు వాళ్ళను అనుసరించి వాళ్ళు ఏ ఏజ్లో అయితే ఆ ఏజ్లో మెష్యూర్ అవుతారు అలాగే మిగతా యాభై మంది పిల్లల్లో కొంచెం మంది వాళ్ళు తినే ఆహారము అలాగే వాతావరణం వాతావరణం ఎందుకంటున్నానంటే ప్రస్తుత పరిస్థితుల్లో స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజెస్కి వెళ్ళాలన్నా కూడా అనేది తిరగ తిరగవలసిందే ఆ వాతావరణంలోని కాలుష్యం కూడా మన పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి శాస్త్రజ్ఞులు అయితే చెప్తున్నారు మీకు ఎవరు చెప్పారని నన్ను క్వశ్చన్ చేయకండి మెయిన్గా మీరు ఆరోగ్యపరమైన బుక్స్ కానీ అలాగే మంచి మంచి వీడియోస్ ఉంటాయి వాటిని వివరించే వీడియోస్ వాటిని గురించి తెలుసుకుని అప్పుడు మీరు కూడా కొంచెం జ్ఞానం అనేది సంపాదించుకుంటారనుకుంటున్నాను ఎందుకంటే నాలాంటి వాళ్ళని మీరు క్వశ్చన్ చేస్తారు మీకు ఎలా తెలుసు మీకు ఎవరు చెప్పారు అవన్నీ మా మీద రుద్దుతున్నారు అని చెప్పేసి మీ మీద రుద్దవలసిన అవసరం లేదండి ఎందుకంటే కొంచెం మందికి కొన్ని విషయాలు తెలీదు మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి మాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీకు షేర్ చేద్దాం అనుకుంటాము అలాగే మీలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి మేము తెలుసుకునే ఎందుకు చెప్తామంటే మాకు ఇందులో లాభం ఉంటుంది ఎందుకంటే ఒక కొత్త విషయం తెలుసుకుంటాము అలాగే ఈ వీడియో చాలామంది చూడటం వల్ల వాళ్ళు కూడా చాలా విషయాలు తెలుసుకోవటం వల్ల మనం చెప్పిన విషయాలు వాళ్ళు తెలుసుకోవటం వల్ల మనకు కూడా ఆ సంతోషం ఉంటుంది ఇంకోటి ఏంటంటే వీడియోకి వ్యూస్ ఉంటే మనకి డబ్బులు పడతాయి వ్యూస్ అంటే మనకి చాలా వేలల్లో కనీసం ఒక లక్ష వ్యూస్ ఉంటే కానీ ఒక పది డాలర్లు అనేవి కూడా యాడ్ అవ్వన్నమాట పది డాలర్లు అంటే ఇంచుమించుగా ఉంటాయో మీకు తెలుసు కనీసం ఐదు ఆరు వందల రూపాయలు కూడా రావు ఓకే ఈ విషయాలన్నీ గుర్తుంచుకోండి ఎందుకంటే ఒక మాట అనే ముందు ప్రతి ఒక్కటి కూడా వివరంగా ఆలోచించి ఎదట వాళ్ళని అనడం చాలా మంచి పద్ధతి అని నేను అనుకుంటాను మనం చూసింది కానీ విన్నది కానీ అది నిజమా కాదని నిర్ధారించుకున్న తర్వాతే మనం హెల్త్ వాళ్ళు మాట అనాలి ఇది అంత వద్దు మనకి వీడియోలో ఓకే అలాగే ఫుడ్ విషయానికి వస్తే పిల్లలకి అన్నీ కూడా లిమిటెడ్గా పెట్టండి మరీ పిల్లలు కదా ప్రేమతోటి ఎక్కువగా పెట్టేయడం వాళ్ళకి ఇష్టం కదా అని చెప్పేసి దాన్నే పదే పదే పెట్టడం అలాంటివి ఏం చేయొద్దు లిమిటెడ్ అనేది చాలా ముఖ్యము గుడ్లు కానీ చికెన్ కానీ పాలు కానీ ఏదైనా సరే లిమిటెడ్గా ఉండాలి అలాగే పదకొండు పన్నెండు సంవత్సరాల పిల్లలకి జంక్ ఫుడ్ అనేది జంక్ ఫుడ్ అంటే మీకు తెలుసు కదా మన ఫ్రైడ్ రైస్లు నూడిల్స్లు అలాగే చికెన్ ఎక్కువగా తినడం కూడా జంక్ ఫుడ్లోకి వస్తుంది అనమాట చికెన్లో డిఫరెంట్ టైప్స్ అమ్ముతున్నారని చెప్పేసి ఈ మధ్య చాలామంది కేఎఫ్సీలని అలాగే కబాబ్లని జాయింట్స్ అని ఇవన్నీ కూడా ఎక్కువ తింటున్నారు దీనివల్ల ఏంటంటే శరీరంలో కొవ్వు శాతం ఎక్కువైపోయి వాళ్ళ ఏజ్ కన్నా కూడా బరువు ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఒక్కొక్కరు తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు ఇంకోటి ఏంటంటే ఓబకాయం వల్ల మెచ్యూర్ కాకపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది మెయిన్గా గుర్తించండి నాకైతే ఆడపిల్లలు లేరండి కానీ ఇలాంటి విషయాలు నేను చూస్తున్నాను చాలామంది నేను ఇలాంటి వీడియోస్ షేర్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యల్ని నాతో చెప్తున్నారనమాట దీన్ని బట్టి కూడా మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే పిల్లలు మెచ్యూర్ అవ్వట్లేదు అని అసలు బాధపడకండి పిల్లలు మెచ్యూర్ అయ్యే వయసు పదహారు సంవత్సరాల దాకా ఉంటుంది పదహారు సంవత్సరాల లోపు తప్పకుండా మెచ్యూర్ అవుతారు మీకు ఈ లోపల ఏమైనా డౌట్స్ వస్తే నాటు మందులు కానీ అలాగే ఎవరో ఏదో పెట్టమన్నారా అని చెప్పేసి తినడం కానీ ఇలాంటివి చెయ్యొద్దు మీరు కూడా చెప్పారు కదా ఆ పువ్వులు మందార పువ్వులు తింటే అవుతారని చెప్పేసి మందార పువ్వులు అనేవి మంచివే అవి చెడ్డ ఏం చేయవు మనం తిన్నా ఏమీ కాదు అనే ఉద్దేశంతోనే నేను చెప్పాను అది కూడా ఎవరో పెద్దవారు చెప్తే అది ఏమైనా ట్రై చేస్తే అవుతుందని చెప్పేసాను అంతేగాని మందార పువ్వులు తినడం వల్ల ఏం చెడ్డ జరగదు కదా అలా అంటే ఇవి పర్వాలేదు కానీ మరీ ఏవో పిచ్చి ఆకులు మనకు తెలియని ఆకులు అలాగే ఏవో ఎవరో ఎవరో మందులు ఇచ్చారని చెప్పేసి అవి మన పిల్లలకి పెట్టడం కానీ ఎలా అలా అలాగా నాటు మందులు కానీ నాటు ప్రయత్నాలు కానీ ఏం చేయకండి మీకు చాలా డౌట్స్ ఉంటే ఒకసారి గయన్కాలజిస్ట్కి చూపించి మీకు ఇంకా ఏమన్నా అంటే డబ్బులు ఎక్కువగా ఉన్నాయి పర్వాలేదు అనుకుంటే టెస్ట్లు ఏమైనా ఉంటే అవి కూడా చేయించుకుని అలాగా దానికి తగ్గ పరిష్కారాన్ని ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో మనం చాలా డెవలప్ అయ్యాము పూర్వకాలంలాగా ఏమీ కాదు ప్రతిదీ కూడా మనకి అందుబాటులోనే ఉంటున్నాయి అందుకని చెప్పేసి మన పిల్లల ఆరోగ్యాన్ని మనం చేతులారా నాశనం చేసుకోకూడదు అలాగని పిల్లల్ని తిట్టకూడదు వాళ్ళకు వాళ్ళు హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా అందుకని చెప్పేసి తొందరగా మెచ్యూ మెచ్యూర్ అయ్యే వరకు అందరూ లేట్గా మెచ్యూర్ అయ్యేవారు ఇంకొందరు అనమాట ఎవరైనా సరే మన పిల్లలే కాబట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మన బాధ్యత కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే పదకొండు సంవత్సరాలు పిల్లలకి వచ్చాయి అంటే వాళ్ళతో చాలా ప్రేమగా మెలగాలండి ఒక తల్లి యొక్క బాధ్యత ఏంటంటే ఆ అమ్మాయికి ప్రతీది కూడా చెప్పుకోవాలి భయం లేకుండా మన దగ్గర అనే ఒక మంచి ఫ్రీడమ్ని ఇవ్వాలి అలాగే జాగ్రత్తలు చెప్పాలి ఏది మంచి ఏదో చెడు వివరించి చెప్పాలి అలాగే తనకి ఒక నేనున్నాను అనే మంచి స్నేహితురాలుగా ఒక తల్లి అనేది బిడ్డగా ఉండాలన్నమాట ఆ ఇదిలో ఆ అవసరం చాలా మంచిది ఎందుకంటే పిల్లలు వెళ్ళి స్కూల్కి వెళ్తున్నారు ఏం జరుగుతుందో మనకు తెలియదు ఓన్లీ ఫ్రెండ్స్తో మాత్రమే వాళ్ళు మనసు విప్పి అనమాట అంతటి స్వేచ్ఛ ఇళ్లల్లో ఉంటుందా లేదా అనేది మనం చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్కళ్ళు స్ట్రిక్ట్ అనే పేరు చెప్పేసి ఆ పిల్లల్ని భయభత్తుల్లో పెంచేస్తున్న మా అమ్మాయి నేను గీత గీస్తే దాటదు ఇలాంటి ఉద్దేశంలో ఇంకా ఉండిపోయి అలాగే పెంచుతున్నారనమాట అది చాలా తప్పు విషయం అనమాట మనం ఎంత కేరింగ్ తీసుకుంటే ఉంటాము అంతే ప్రేమ చూపించాలి వాళ్ళకి అంతే ఫ్రీడమ్ ఇవ్వాలి మన దగ్గర ఏది దాచకుండా నిజం చెప్పేటంత ధైర్యం వాళ్ళకి ఇవ్వాలన్నమాట అటువంటి అప్పుడు మన పిల్లల్ని మనం చక్కగా పెంచిన వారం అవుతాము వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు అలాగే చెడు ప్రభావాలు వాళ్ళ మీద అనమాట మనం ఎప్పుడైతే ధైర్యము సంతోషము ప్రేమ అన్నీ ఇస్తామో మన పిల్లలకి వాళ్ళకి చెడు ప్రభావం మీద పడే ఇది తక్కువైపోతుంది అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది జీవితం అంటే ఏంటి దాన్ని ఎలా చేసుకోవాలి అని చెప్పేసి పిల్లలు పాడవకుండా ఉంటారు ఓకే ఈ వీడియోలో కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకున్నాను చాలా విషయాలు అయితే నేను చెప్పాలి మరొక మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఎవరు కూడా కంగారు పడకండి కంగారు పడినా కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి మెచ్యూర్ అవుతున్నారా అవ్వట్లేదా అనే విషయం పక్కన పెడితే వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు ఎంత చలాకీగా తిరుగుతున్నారు అనే విషయాన్ని ఆలోచించండి కొంచెం మంది పిల్లలు కొంచెం మూడిగా ఉంటారు అటువంటి పిల్లలకి నేను చెప్తున్నాను కదా ధైర్యము ప్రేమ చూపించండి అలాగే హాస్పిటల్కి తీసుకెళ్ళండి నో ప్రాబ్లం అండి పదహారు సంవత్సరాల పైన ఎవరో కానీ మెచ్యూర్ అవ్వరు పదహారు సంవత్సరాల అయితే తప్పకుండా అందరాడ పిల్లలు మెచ్యూర్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటుంది వీళ్ళకి ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి అవసరమైన వారికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది వీడియోని మందికి చూపిస్తుంది అనమాట మంచి ఇంప్రెషన్తో ఉంది అని చెప్పేసి అందుకని మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్